దేవాలయ గుడి గంటలు మ్రోగిన శుభవేళ నిత్య గురువు యేసుని ఇల పూజించు వేళ దేవాలయ గుడి గంటలు మ్రోగిన శుభవేళ నిత్య గురువు యేసుని ఇల పూజించు వేళ రండి 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 క్రైస్తవ ప్రియ సంఘమా ప్రణుతింపరారండి ఓ దైవ జనమా రండి 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 క్రైస్తవ ప్రియ సంఘమా ప్రణుతింపరారండి ఓ దైవ జనమా దేవాలయ గుడి గంటలు మ్రోగిన శుభవేళ నిత్య గురువు యేసుని ఇల పూజించు వేళ ఇలలోన ప్రకటింతుము యేసుని శుభనామమును తరలోన స్థాపింతుము ఆ క్రీస్తుని రాజ్యమును ఇలలోన ప్రకటింతుము యేసుని శుభనామమును తరలోన స్థాపింతుము ఆ క్రీస్తుని రాజ్యమును ఆ ప్రభుని సేవయే మన కర్తవ్యముగా ఆ విభుని పూజయే మన సంతోషముగా ఆ ప్రభుని సేవయే మన కర్తవ్యముగా ఆ విభుని పూజయే మన సంతోషముగా దేవాలయ గుడి గంటలు మ్రోగిన శుభవేళ నిత్య గురువు యేసుని ఇల పూజించు వేళ జీవమైన సత్యనాథుని పూజ్యం మానవులకు మార్గమైన దైవ కుమారుని వాక్యం లోకమునకు జీవమైన సత్యనాథుని పూజ్యం బోధింపబడును ఈ దివ్య యాగములో అందింపబడును ఈ కల్వరి బలి బిందులో బోధింపబడును ఈ దివ్య యాగములో అందింపబడును ఈ కల్వరి బలి బిందులో దేవాలయ గుడి గంటలు మ్రోగిన శుభవేళ నిత్య గురువు యేసుని ఇల పూజించు వేళ దేవాలయ గుడి గంటలు మ్రోగిన శుభవేళ నిత్య గురువు యేసుని ఇల పూజించు వేళ ఈరోజు మన సింగారం గ్రామ స్థాపిత శతవసంతాల జూబిలీ వేడుకలకు బలి పూజ సమర్పించడానికి మన ఆహ్వానాన్ని స్వీకరించి
మన ఊరుగల్లు పీఠ ప్రధాన కాపరి మహాపూజ్యశ్రీ డాక్టర్ ఉడుమల బాలగారు విచ్చేసి వారి యొక్క సాన్నిధ్యముతో మనందరినీ సంతోషపరిచి ఉన్నారు. ఇప్పుడే జూబిలీ స్మారక శిలువను మరియు భక్తుల వసతి గృహాన్ని ఆశీర్వదించి ఉన్నారు. ఈ ప్రత్యేక వేడుకల సందర్భముగా బలిపూజ సమర్పిస్తూ మనందరినీ కూడా ప్రత్యేక విధముగా ఆశీర్వదించాలని వారిని విన్నవించుకుంటూ మనందరి తరఫున వారికి స్వాగతం పలుకుచున్నాను. అదేవిధంగా మన ఆహ్వానాన్ని స్వీకరించి ఆదిలాబాద్ పీఠాధిపతులు మహాపూజ్యశ్రీ ప్రిన్స్ ఆంటోనీ గారు కూడా మనకు ఈ యొక్క ప్రత్యేక సందర్భంలో బలిపూజ సమర్పించి దేవుని యొక్క సందేశం అందించి మనను ఆశీర్వదించ వచ్చి ఉన్నారు. ఇప్పుడే వారు అంతోని వారి గుహ కూడా ఆశీర్వదించి ప్రారంభోత్సవం చేశారు. వారు మన కొరకు పూజ సమర్పించి ఆశీర్వదించవలసిందిగా మనందరి తరఫున బిషప్ అంతోని గారిని కోరుచున్నాను, ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో మన పూర్వీకుల్ని తలంచుకొని వారి యొక్క గొప్ప మేలులకు గొప్ప ప్రణాళికలకు మనందరి కొరకు శ్రమించినందుకు పూర్వీకులకు మన కృతజ్ఞత చెల్లిస్తూ వాళ్ళ కొరకు వాళ్ళ ఆత్మవిశ్రాంతి కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. వారి యొక్క విశ్వాస బాటలో మనము నడుస్తూ మన విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ మనం కూడా ఈ 100 సంవత్సరాల నుంచి ఇంకా ముందుకు మన ముందుకు దేవుని కృపలో క్రీస్తు శిలువ నీడలో మన శిలువను ఎత్తుకొని సాగుదాం. ఇప్పుడు పీఠాధిపతులు పూజలను ప్రారంభిస్తారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆల్ఫా ఒమేగా ఆది అంత్యమునైన దేవాది దేవుని కృపావర ప్రసాదములు కాలము పరిపూర్ణమైనప్పుడు ఒక స్త్రీ ద్వారా జన్మించిన క్రీస్తు యేసు దైవవరములు నేడు శతవసంతాల పండుగను జరిపించుటలో మనతో ఉన్న పరిశుద్ధాత్మ మీ అందరితో నుండునుగాక. గరుడ పక్షి ఏ విధముగా తన బలమైన రెక్కల మీద తన పిల్లలను ఎక్కించుకొని అనేక 100 మైళ్ళ దూరము కూడా రక్షించటానికి పయనించగలదో అట్లాగే నేను మీ దేవుడనైన యావేను మిమ్మలను నా రెక్కల మీద ఎక్కించుకొని మిమ్మల్ని నడిపిస్తున్నాను, మీతో నడుస్తున్నాను అని మనము ద్వితీయోపదేశకాండము పాత నిబంధనలోని ద్వితీయోపదేశకాండములో యావే ప్రభు ఇజ్రాయేలు ప్రజలను ఉద్దేశించి గరుడ పక్షిని ఒక పోలికగా చూపిస్తూ తాను ఈ విధముగా మనల్ని ఈ చరిత్రను లోక చరిత్రను ప్రత్యేకముగా సింగారం గుంటూరుపల్లి చరిత్రను నడిపించాడు నడిపిస్తున్నాడు మనకు తెలియపరుస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 32:11 నిర్గమకాండంలో కూడా ఇదే విషయం చూస్తున్నాం. ఈరోజు 100 వసంతాల పండుగను కొనియాడుచున్న మనము దేవుడే విధముగా మనల్ని నడిపించాడు, ఈ గ్రామాన్ని ఏ విధంగా నడిపించాడు చూస్తూ మేలిరిగిన తనముతో కృతజ్ఞతలు చెల్లించటము ఈ 100 వసంతాల శతాబ్ది మహోత్సవాలు మామూలు ఉత్సవాలు కాదు, ప్రతి సంవత్సరం చేసుకునే పండుగ కాదు, మహోత్సవము శతాబ్ది చాలా గొప్ప విషయము. మనలో ఎవరం కూడా 100 సంవత్సరాల క్రితం మీ భూమి మీద బహుశా లేరని భావిస్తున్నాను. కనుక 100 సంవత్సరాలంటే మన జీవితంలో చాలా ముఖ్యమైన విషయం, చాలా విలువైన కాలము. కనుక 100 సంవత్సరాల ఈ నడిపింపుకు దేవునికి స్తోత్రము, హల్లెలూయా అని మనమందరము దేవుని కీర్తించుదము. అదేవిధముగా మనతో నడిచిన దేవుని స్తుతించము, మనతో నడిచిన దేవుని మనము కనుగొందాము. ఇక
రానున్న కాలాన్ని మరో 100 సంవత్సరాలను ఈరోజు పునరంకితము చేస్తూ ఈ బలి పూజను సమర్పించుదాము. నేను వరంగల్లు పీఠం తరపున, క్రైస్తవులందరి తరపున, గురువుల మఠవాసుల తరపున, ఈ గ్రామస్తులకు, ముఖ్యంగా విచారణకర్త ఫాదర్ జోసెఫ్ గారికి, గ్రామ పెద్దలకు, స్త్రీలకు, స్త్రీ సంఘాలకు, యువకులకు, పిల్లలకు అందరికి కూడా నేను ఈ 100 వసంతాల పండుగ శుభాకాంక్షలు అందిస్తున్నాను. ఇప్పుడు ఆ చరిత్ర కాస్త విన్నాము. ఈ పుస్తకంలో చాలా చక్కగా వివరించారు. కనుక ఇది మామూలు పండగ కాకుండా మరలా 100 సంవత్సరాలు మనల్ని నడిపించే విధంగా దేవునికి అంకితము, దేవునికి దైవాధీనము అంటూ మన పంటలు, పశువులు, పక్షులు, ఈ గ్రామంలో ఉన్న చెట్లు, చేమల్ని, ప్రజలందరినీ దేవునికి సమర్పించుకుందాము. అదేవిధంగా మనం చేసిన పాపములను, తప్పిదములను, ముఖ్యంగా మరియమ్మ గారు దర్శనాలు ఇచ్చినా ఎంత విశ్వాసం మనలో పెరుగుతుంది, దగ్గరిన చుట్టుపక్కల అయిలోని ఇతర దేవాలయాలు, దేవుళ్ళు, దేవతలు ఉన్నారు, ఎంతవరకు మీ విశ్వాసం వాళ్ళని, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలని ప్రభావితం చేసింది. మనం చేయకపోవటమే కాదు, అవే మనల్ని ప్రభావితం చేస్తున్నాయి. కొంతమంది అన్య దేవతలను ఆరాధించటంలో, లేకపోతే నమ్మటంలో, లేకపోతే రహస్యముగా వాటిని మనం పాటించటంలో సైతాను మనల్ని మభ్యపెడుతుంది. కనుక అవిశ్వాసం మనకు వ్యతిరేకముగా మనకు తోలిక జీవితంలో ఈ 100 సంవత్సరాలు మనం చేస్తున్న పాపములను, తప్పిదములను, ముఖ్యంగా ఈ తరం ఇప్పుడు ఈ పూజను అర్పిస్తున్న మనము చేసిన పాపములను, వ్యక్తిగత పాపములను, కుటుంబ పరంగా చేసిన పాపములను, విచారణ పరంగా, ఈ గ్రామ పరంగా చేసిన పాపములన్నింటినీ మన్నించమని ఆ దేవాదేవుని క్షమాభిక్షకై ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేసేది, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత పరిశుద్ధ మరియు మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరు నా ఆగ్రహం మనకైన సర్వేశ్వరుని ప్రాంతి కొనుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను తన నిత్య జీవన బాటలు నడిపించుదురుగాక. ఆమేన్.
ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. 100 వసంతాల ఆనందము, కృతజ్ఞత, స్తుతి, ఆరాధన అన్నిటినీ ఏకీభవిస్తూ మనమందరము పాటలు పాడేవాళ్ళు మాత్రం కాకుండా, గాయక బృందం మాత్రం కాకుండా, మనమందరము గ్లోరియా పాట పాడి దేవుని స్తుతించుదాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, మహిమా. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, మహిమా. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగునుగాక. గ్లోరియా, 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 మహిమా కలుగునుగాక. సర్వేశ్వర పరలోక రాజా, ప్రభువైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల ప్రభువా పితైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీవా వైభవమునకు వందనములు అర్పించుచున్నాము, నీకు వందనములు అర్పించుచున్నాము. చున్నాము ఆరాధించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీవా వైభవమునకు వందనములు అర్పించుచున్నాము, నీకు వందనములు అర్పించుచున్నాము. Gloria, 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 Mahima kalugunu gaaka. Prarthinchudamu ninna nedu repu ekaritina unna deva. మమ్మలను నీవు నీ మార్గములో నడిపించుచున్నందుకు
ఆంధ్ర ప్రాంతము నుండి తెలంగాణ ప్రాంతమునకు స్వార్త విత్తనము నాడుటకు ఈ గ్రామస్తులను నడిపించినందుకు వేలాది వందనములు చెల్లించుతున్నాము. ప్రేమ హృదయముతో నీవు చేసిన అనేక మేలులకు, మాకు పంపిన కష్ట నష్టములకు కూడా మేము కృతజ్ఞతాంజలులు చెల్లించుతున్నాము. శతాబ్ది మహోత్సవమును కొనియాడుచున్న మేము, నీ వరానుగ్రహములను పరంపరగా పొందిన మేము, నిన్ను ఆ వరములను పొందుచున్న ప్రజలముగా, ఆ వరములను ఇతరులకు అందించు ప్రజలముగా, ఈ ప్రాంతంలో క్రీస్తు వాక్కు వెదజల్లునట్లుగా మమ్ము నిరతము ఆనందముతో ఆరోగ్యముతో ఆశీర్వాదములతో నింపుడు. మా పిల్లలందరినీ ప్రత్యేకముగా నీ ఆ మార్గంలో నడిపించమని, యువతీ యువకులు తమ జీవిత పాటను ఎన్నుకున్నట్లు సహాయము చేయమని, పెద్దవారందరికీ మనోశాంతిని ఆయురారోగ్యం ప్రసాదించమని, నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము యెషయా గ్రంథము 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 10-15 వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 10-15 వరకు. ప్రభువు మరలా ఆహాసునకు ఈ క్రింది సందేశమును వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన సంకేతమును కోరుకొనుము. ఆ సూచనను పాతాళము క్రింది నుండి అయినను లేక ఆకాశము పైనుండి అయినను చూపించుమని ప్రభువును అడుగుకోవచ్చును. కానీ ఆహాసు, నేను ఏ గుర్తును అడగను, నేను ప్రభువును పరీక్షకు గురిచేయను. కానీ ఆహాసు, నేను ఏ గుర్తును అడగను, నేను ప్రభువును పరీక్షకు గురిచేయను అనెను. అంతట యెషయా, దావీదు వంశ రాజులారా వినుడు, మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుని కూడా విసిగించుచున్నారు. సరే వినుడు, ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టును. అతడు పెరిగి పెద్దవాడై చెడును నిరాకరించి మంచిని చేపట్టు కాలము వచ్చు వరకును తేనెను పెరుగును ఆరగించును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. అగ్ని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించును. ప్రభుని నమ్మినచు ఈ కార్యములు నెరవేరును. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించును. ప్రభుని నమ్మినచు ఈ కార్యములు నెరవేరును. ప్రభుని నమ్మి మంచిది చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. ప్రభుని
మంచితనమును వెలుగు వలె ప్రకాశింపచేయును. నీ ధర్మ వర్తనము సూర్య వలె వాసిల్ల చేయును. నీ మంచితనమును వెలుగు వలె ప్రకాశింపచేయును. నీ ధర్మ వర్తనము సూర్యుని వలె వాసిల్ల చేయును. దేవుని ముందట ఓపికతో నిలచియుందుము. ఆయన అనుగ్రహము కై వేచియుందుము. దేవుని ముందట ఓపికతో నిలచియుండుము. ఆయన అనుగ్రహము కై వేచియుందుము. ప్రభుని నమ్మి మనిషిని చేయుము. ప్రభుని మీదని భారము వేయుము. ప్రభుని నమ్మి మనిషిని చేయుము. ప్రభుని మీదని భారము వేయుము. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతో పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. లూకా సువార్త 1:46-46. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది. నా రక్షకుడగు దేవుని అందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలైన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకుండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారికి తృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను. మన పితామహులకు అబ్రహామునకు ఆయన సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇజ్రాయేలునకు సహాయము చేసెను. ఇది క్రీస్తు సువిశేషము. పూజ్యులైన ఉడుమల బాల తండ్రి గారా, మొన్సిన్యోర్ మరియా జోసఫ్ గారా, గౌరవనీయులైన గురువులారా, మటకనిలారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, సింఖారం మరియమాద దర్శనాల పుణ్యక్షేత్ర భక్తులారా, మీకందరికీ యేసుక్రీస్తు పౌత్ర నామములో శతాబ్ది మహోత్సవ శుభాకాంక్షలు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. 100 సంవత్సరాల క్రితం మరియమాద పేరు మీద స్థాపింపబడిన ఈ గ్రామంలోని ప్రజలు ప్రభువు బాటలో 100 సంవత్సరాలు నిలకడగా పయనించి ఈరోజు అంబరాని సాక్ తాకే సంబరాలతో ఉప్పొంగే హృదయాలతో శబ్దాబ్ది వేడుకలు జరుపుకుంటున్నారు.
ఇది చాలా ముఖ్యమైన విషయం. గత 100 సంవత్సరాలు ఈ ప్రాంతంలో నిలకడగా జీవించి విశ్వాసాన్ని కాపాడినందుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శతకోటి వందనాలు, అభినందనలు. ప్రభు బాటలో పయనించి ఈరోజు ఈ ప్రాంతంలో మీరు ప్రభువునకు సాక్ష్యమిస్తున్నారు. దేవుడు తన జీవితంలో చేసిన గొప్ప కార్యాలను స్మరించుకొని తల్లి మరియమ ఆలాపించిన స్తోత్ర గీతమును మనం ఈరోజు లూకాసు వార్త 1:46 నుంచి 55 వరకు అలగించాం. తల్లి మరియమ్మ దేవుని స్తుతిస్తుంది, తల్లి మరియమ్మ దేవుని పొగుడుతుంది. కారణమేంటి? తన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశారు. ఈరోజు ఈ గ్రామ ప్రజలు కూడా మరియమ్మ గారితో ఏకీభవించి దేవుడు ఈ గ్రామంలో చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి ఆ దేవునికి స్తుతి స్తోత్రాలు అర్పిస్తున్నారని నేను భావిస్తున్నాను. ఈ సందర్భంలో ఈ స్తోత్ర గీతాన్ని మనం కాస్త లోతుగా పరిశీలించుకుందాం. ఈ స్తోత్ర గీతంలో మరియమ్మ గారు ఏం పాడుతున్నారు, అందులో నుంచి మనం ఎటువంటి స్ఫూర్తిని పొందాలి? మరియమ్మ గారు అంటున్నారు, ఇక నుంచి తరతరముల వరకు నన్ను ధన్యురాలు అని పిలుస్తారు. చూడండి, ఇక నుండి తరతరముల వరకు నన్ను ధన్యురాలు అని పిలుస్తారు. కారణమేంటి? మరియమ్మ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశారు. మరియమ్మ ధన్యతను పొందింది, ఆమె ధన్యురాలు అని పిలువబడుతుంది. ఇంతకు ముందు లూకాసు వార్త 1:45 ఎలీజబెత్ అమ్మ గారు కూడా తల్లి మరియమ్మను ఉద్దేశించి ధన్యురాలా అని పిలవడం జరిగింది. తల్లి మరియమ్మను ఎలీజబెత్ అమ్మ గారు ధన్యురాలుని పిలుస్తున్నారు. మరియమ్మ తనను కూర్చి స్వయంగా ధన్యురాలిని అని పలుకుతున్నారు. అయితే ఈ మరియమ్మ గారి ధన్యతకు కారణమేంటి? మరియమ్మ ధన్యురాలు అని ఎందుకు పిలువబడుతున్నారు? 3 కారణాలున్నాయి. మరియమ్మ ధన్యతకు మొదటి కారణం, ఆమె దేవుని వాక్కును స్వీకరించి ఆ వాక్కును తన జీవితంలో పాటించింది. లూకాసు వార్త 1:38 మరియమ్మ గారు అంటున్నారు, ఇదిగో నేను ప్రభు దాసురాలిని, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవుని వాక్కునకు తన జీవితంలో ఆమె పెద్ద పీట వేసింది. దేవుని వాక్కును తన జీవితంలో నెరవేర్చడం కోసం తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసింది. దేవుని వాక్కును ఆలకించి విడిచిపెట్టలేదు. ఆలకించిన వాక్కును తన జీవితంలో ఆమె పాటించింది. లూకాసు వార్త 11:28 యేసు ప్రభు అంటున్నారు, దేవుని వాక్కును ఆలకించి పాటించేవారు మరింత ధన్యులు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. యేసు ప్రభువు దేవుని వాక్కును ఆలకించేవారు ధన్యులు అని చెప్పట్లేదు, దేవుని వాక్కును ఆలకించి పాటించేవారు ధన్యులు అని ప్రభు అంటున్నారు. మరియమ్మ విషయంలో జరిగినది కూడా అంతే. దేవుని వాక్కును ఆలకించి ఆమె ఆ వాక్కును విడిచిపెట్టలేదు. ఆ వాక్కును తన జీవితంలో నెరవేర్చడం కోసం ఆమె నడుం బిగించి పూనుకున్నది. దేవుని వాక్కు కోసం తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసింది. దేవుని వాక్కునకు తన జీవితంలో మొట్టమొదటి స్థానాన్ని ఆమె కల్పించింది. దేవుని వాక్కులు నెరవేరుతాయని నీవు విశ్వసించావు కాబట్టి నీవు ధన్యురాలివి అని ఎలీజబెత్తమ్మ చెప్పడానికి కారణమది. ఎలీజబెత్తమ్మ చెప్పిన మాటల్లో ఒక గొప్ప అర్థం ఉన్నది. మరియమ్మ దేవుని వాక్కులు నెరవేరుతాయి అని విశ్వసించింది. లూకాసు వార్త 21:33 మనం చదువుతున్నాము, భూమి ఆకాశములు గతించిపోయిన నా మాటలు గతించిపోవు. ఈ ఆకాశం కూలిపోవచ్చు, ఈ భూమి పగిలిపోవచ్చు, కొండలు ఎగిరిపోవచ్చు, కానీ దేవుని వాక్కులు మాత్రం గతించిపోవు. దేవుని వాక్కులు నెరవేరి తీరుతాయి. ఈ విధంగా మరియమ్మ గారు విశ్వసించింది.
దేవుని వాక్కులు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలా విశ్వసించినందుకు ఆమె ధన్యతను పొందగలిగింది. ఇది మొదటి కారణం. రెండవ కారణం, మరియమ్మ దేవుని చిత్తాన్ని తెలుసుకున్నప్పుడు, దేవుని వాక్కును స్వీకరించినప్పుడు తన సొంత ఇష్టాన్ని పక్కన పెట్టింది. దేవుని ఇష్టం ఏంటిదో తెలుసుకున్నది, అప్పుడు ఏం చేసింది? సొంత ఇష్టాన్ని పక్కన పెట్టింది, వదిలిపెట్టింది దేవుని చిత్తాన్ని స్వీకరించడం కోసం. మంగళవార్త తెలియజేయడానికి గాబ్రియేలు దూత వచ్చినప్పుడు మరియమ్మ గారి పరిస్థితి ఏంటిదని మనం కాస్త ఆలోచించాలి. లూకాసువార్త 1:26-27 వచనాల్లో మనం ఇలా చదువుతున్నాము. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలీయ సీమయందలి నజరేత్తు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు పంపబడను. ఆమె పేరు మరియమ్మ. మంగళవార్త తెలపడానికి దేవదూత వచ్చినప్పుడు మరియమ్మ గారి పరిస్థితి ఏంటి? ఆమె దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానం చేయబడిన కన్యక. అంటే సాధారణ ఒక అమ్మాయి వలె పెళ్లి చేసుకుని ఒక పురుషునికి భారీగా ఉండి కాపురం చేసి పిల్లలను కని తల్లిగా జీవించాలని ఆమె కోరుకున్నది. అందుకే కదా ఆమె యోసేపునకు ప్రదానం చేయబడినది. వారి నిశ్చితార్థం జరిగింది, వివాహ నిశ్చయం జరిగింది, కాపురం చేయలేదు. అందే సాధారణ ఒక స్త్రీ వలె ఆమె కండు కొన్ని కలలున్నాయి. సాధారణ ఒక స్త్రీ వలె ఆమె కండు ఒక ఇష్టం ఉన్నది. ఈ సమయంలో దేవదూత వస్తుంది. దేవదూత వచ్చి మరో విషయాన్ని ఆమెకు తెలియజేస్తుంది. చూడండి, ఏం కలలు లేనప్పుడు దేవుని కలను స్వీకరించడం చాలా సులభమైతే, సొంత కలలను పక్కన పెట్టి సొంత ఇష్టాన్ని వదిలిపెట్టి దేవుని ఇష్టాన్ని స్వీకరించడం కష్టముతో కూడుకున్న పని. ఆ రోజుల్లో వివాహ నిశ్చయం అంటే ఈ రోజుల్లో మనం చేసే వివాహ నిశ్చయం కంటే చాలా లోతైనది. ఉదాహరణకు, వివాహం నిశ్చయబడిన తరువాత వివాహం కంటే ముందు వరుడు మరణించినట్లయితే ఆ అమ్మాయిని జీవితాంతం విధవరాలుగా భావించేవాళ్ళు. వివాహ నిశ్చయం మాత్రం జరిగింది, వివాహం జరగలే. వివాహం కంటే ముందు వరుడు చనిపోయాడు. అటువంటి స్త్రీని, అటువంటి అమ్మాయిని ఆనాటి ప్రజలు జీవితాంతం విధవరాలిగా పరిగణించేవాళ్ళు. అంటే వివాహ నిశ్చయానికి వివాహానికి మధ్య పెద్ద తేడా లేదు, కాపురం చేయలేదు. అందే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మరియమ్మ ఒక వివాహం కొరకు పూర్తిగా సిద్ధపడింది. ఆమె తన సొంత ఇష్టముతో ముందుకు వెళ్ళింది, సొంత కలలతో ఆమె జీవించింది. ఈ సమయంలో దేవదూత వచ్చి చెబుతుంది, దేవుని ప్రసాదము వరప్రసాదము నిండిన మరియమ్మ నీకు వందనము, పవిత్రాత్మ శక్తి వలన నీవు గర్భం ధరిస్తావు, నీ ఒక కుమారునికి జన్మనిస్తావు. చూడండి ఎంత కఠినమైన మాటలు ఒక విధంగా చెప్పాలంటే. అప్పుడు మరియమ్మ ఏం చేసింది? చెప్పినది దేవుని దూత కాబట్టి ఆ మాటను పూర్తిగా ఆమె విశ్వసించింది. ఆ రోజుల్లో వివాహానికి అమ్మాయిలు సిద్ధపడేది 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు. అమ్మాయిలకు వివాహం చేసుకోదగిన వయసు 12 సంవత్సరాలు. సాధారణంగా 12 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు అమ్మాయిలు పెళ్లి చేసుకునేవాళ్ళు. అప్పుడు మన మరియమ్మకు ఎంత వయసు ఉండుండో చెప్పడు? 12 నుంచి 16 సంవత్సరాల మధ్యలో వయసు ఉంది ఈమెకు. ఒక సాధారణ పల్లెటూరు అమ్మాయి. ఈమెను పిలిచి దేవదూత అంటుంది, పవిత్రాత్మ నీ మీద దిగి వస్తుంది, నీవు పురుషుని ఎరుగకుండానే పవిత్రాత్మ ప్రభావం వలన గర్భం ధరిస్తావు, నీ కుమారునికి జన్మనిచ్చిన తరువాత ఆయనకు యేసు అని పేరు పెట్టాలి, ఆయన గొప్పవాడవుతాడు. ఆ పల్లెటూరు అమ్మాయికి ఆ దేవదూత చెప్పిన మాటలన్నీ అర్థమయ్యాయా? బహుశా అర్థం కాలేదు. కానీ చెప్పినది దేవదూత కాబట్టి ఆమె పూర్తిగా నమ్మింది, సొంత ఇష్టాన్ని విడిచిపెట్టింది, సొంత కలలను
పక్కన పట్టింది. అప్పటి నుంచి ఆమె కండొక ఇష్టం లేదు, దేవుని ఇష్టమే ఆమె ఇష్టం. అప్పటి నుంచి ఆమె కండొక కళ లేదు, దేవుని కళ మాత్రమే ఆమె కళ. ఈ ప్రపంచాన్ని రక్షించడం కోసం, లోక కళ్యాణార్థం పుట్టనున్న యేసుప్రభునకు తల్లిగా మారడం కోసం ఆమె తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసింది, సొంత కళలను విడిచిపెట్టింది, సొంత ఇష్టాన్ని పక్కన పెట్టింది. ఈ విధముగా ఆమె ధన్యతను పొందింది, అందుకే ఆమె ధన్యురాలుగా మారారు. మూడవ కారణం, ఆమె దీనావస్థ. ఈ స్తోత్ర గీతంలో రెండు సార్లు, ఈ స్తోత్ర గీతంలో ఒకసారి అందుకు ముందు ఇంకోసారి తల్లి మరియమ్మ తనను గురించి దీనురాలుని అని పలుకుతున్నారు. ఈ స్తోత్ర గీతంలో మనం చదివిన ఒక వాక్యం మీకు గుర్తుకు తేవాలనుకుంటున్నాను. లూకా సువార్త 1:48 ఆయన తన దాసురాలి దీనావస్థను కడాక్షించెను. ఆయన తన దాసురాలి దీనావస్థను కడాక్షించెను. ఈ తల్లి మరియమ్మ తనను గూర్చి దాసురాలు అని పలుకుతున్నారు. దేవదూత వచ్చి తల్లి మరియమ్మను ఎలా సంబోధించింది? దైవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ, నీకు వందనమని దేవదూత చెప్పింది. ఎలీజబెత్ అమ్మ తల్లి మరియమ్మను ఎలా పిలిచింది? ధన్యురాలా అని పిలిచింది. కానీ తల్లి మరియమ్మ తనను గూర్చి ఏమంటుంది? దాసురాలిని, నేను దాసురాలిని. లూకా సువార్త 1:48 తనను దాసురాలిని అని మరియమ్మ గారు పిలుస్తున్నారు. అందుకముందు లూకా సువార్త 1:38 కూడా మరియమ్మ తనను ఉద్దేశించి దాసురాలిని అని పలుకుతున్నారు. చూడండి, అందట మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నేను ప్రభు దాసురాలను. అందరూ ధన్యురాలు అంటున్నారు, కృపావరముచే నిండిన దానవు అంటున్నారు, దేవుని ప్రసాదముచ్చే అనుగ్రహింపబడిన దానవు అంటున్నారు. కానీ మరియమ్మ మాత్రం తనను గూర్చి దాసురాలిని అని పలుకుతున్నారు. చూడండి, ఆమె దీనావస్థ. ఆమె దీనావస్థను దేవుడు కటాక్షించారు. ఇది దేవుని తీరు. క్రైస్తవ ధనములో ఉన్నటువంటి ఒక అద్భుతమైన ప్రత్యేకత ఇది. క్రైస్తవులు ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటారు, వినమ్రత వినయం కలిగి జీవిస్తారు. ఆ వినమ్రతకు నిలువు నిదర్శనం తల్లి మరియమ్మ. దేవుని తల్లిగా ఎన్నుకబడినప్పటికీ, రక్షకుని తల్లిగా నియమబడినప్పటికీ ఆమె తనను దాసురాలిగా భావిస్తున్నారు. ఈ దీనావస్థను దేవుడు కటాక్షించారు, ఈ దీనావస్థను దేవుడు అనుగ్రహించారు, అందుకు ఆమె ధన్యతను పొందింది. దేవుని ప్రత్యేకత ఇది. ప్రేమైన సహోదరి సహోదరులారా, దీనాత్ములు ధన్యులు అని పలికిన దేవుడు మన యేసుప్రభు. మత్తయి సువార్త 5:3 మనం చదువుతున్నాము, దీనాత్ములు ధన్యులు ఎందుకంటే దేవరాజ్యం వారిదే. ఈ దేవుడు ఏ విధముగా దీనాత్ములను, పేదలను, కష్టములో ఉన్నవారిని, చిన్నవారిని ఆదుకుంటారని ఈరోజు మనం చదివిన ఈ స్తోత్ర గీతంలోని ఒక వాక్యం మనకు చాలా చక్కగా తెలియజేస్తుంది. లూకా సువార్త 1:52 అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తును. దీనులను, దీనాత్మలను లేవనెత్తే దేవుడు. తల్లి మరియమ్మ దీనాత్మురాలిగా జీవించింది, దాసురాలిగా తనను పరిగణించింది. కాబట్టి ఆ దీనావస్థను దేవుడు కటాక్షించారు. ఈ మూడు కారణాల వల్ల ఆమె ధన్యురాలు. మొట్టమొదటిగా ఆమె దేవుని వాక్కును ఆలకించి పాటించింది. రెండవదిగా ఆమె దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సొంత ఇష్టాన్ని విడిచిపెట్టింది. మూడవదిగా ఆమె వినమ్రతతో దీనాత్మురాలిగా బతికింది. ఈరోజు సింగారం గ్రామ ప్రజలు తల్లి మరియమ్మతో ఏకీభవించి, ఆమె స్తోత్ర గీతముతో ఏకీభవించి దేవుని స్తుతిస్తున్నారు. గత 100 ఈ గ్రామం మీద దేవుడు గురిపించినటువంటి ఎనలేని దీవెనలను జ్ఞాపకం చేసుకుని దేవునికి స్తుతి స్తోత్రములు అర్పిస్తున్నారు ఈ గ్రామ ప్రజలు. ఈ సందర్భంలో ప్రియమైన గ్రామ ప్రజలారా, క్రైస్తవ విశ్వాసులారా, తల్లి మరియములు వెలసినటువంటి ఆ మూడు గుణాలను మనం కూడా మన జీవితంలో అలవరచుకోవాలి. అప్పుడే
ఈ శతాబ్ది వేడుకలు సార్థకమవుతాయి, అర్థవంతమవుతాయి. లేకపోతే మనం ఘనంగా ఈ పూజను అర్పిస్తాం, భోజనాలు చేస్తాం, నృత్యాలు చేస్తాం, పాటలు పాడుతాం. మన జీవితంలో ఆ గుణాలు లేకపోతే ఈ పండుగలు నిరర్థకమవుతాయి. కాబట్టి ఈ మూడు గుణాలను మన జీవితంలో కూడా మనం పాటించాలి. ప్రేమను సహోదరి సోదరులారా, దేవుడు మీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలకు ఆయనకు స్తుతికి కీర్తనలు అర్పిద్దాం. మరి మా గారి స్తోత్ర గీతముతో ఏకీభవించి ఆ స్తోత్ర గీతములు మనకు కనిపించినటువంటి మూడు అంశాలను స్వీకరించి మరియమ్మ గారి జీవితం నుంచి స్ఫూర్తిని పొంది యేసుక్రీస్తునకు సాక్ష్యమిచ్చి ఈ ప్రాంతంలో జీవించే ఆశీర్వాదం కోసం ఈ దివ్య పూజా బలిలో మనమందరం కలిసి ప్రార్థిద్దాం. మరోసారి మీకు శుభాకాంక్షలు, వందనాలు అర్పిస్తున్నాను. ఇంకను మీ జీవితంలో దేవుడు ధారాళంగా దీవెనలు కురిపించునుగాక. ఈ సందర్భమున నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి జోసఫ్ దాసరి ఫాదర్ గారికి, అదేవిధముగా ఇక్కడికి రావడానికి అనుమతినిచ్చినటువంటి ఉడుమల బాల తండ్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ మేత్రాసనాన్ని, ఈ విచారణను, పుణ్యక్షేత్రాన్ని, ఈ గ్రామాన్ని దేవుడు ధారాళంగా దీవించునుగాక. నేను ఇంకను నా ప్రార్థనలో మిమ్మల్ని గుర్తు చేసుకొని ప్రార్థిస్తూ ఉండాను. మీరు కూడా నా కోసం, నా మేత్రాసనం కోసం ప్రార్థించండి. దేవుడు మనలందరినీ ధారాళంగా దీవించునుగాక. కతోలిక విశ్వాసమును ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును అక్కడ నుండి జీవించి వచ్చాను. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. సహోదరి సహోదరులారా, మీ జీవిత కాలం ఎందల్లా ప్రభును స్తుతింపుడను వాక్యానుసారము మనలను మికటముగా వంద వసంతాల సింగారం గుంటూరుపల్లి గ్రామమును దీవించుమని ఈ శతాబ్ది వేడుకల ద్వారా మన విశ్వాసం బలపరచునట్లుగా ఈ గ్రామంలో లూర్దుమాతగా పోషక పునీత్రాలను మనం కలిగి ఉన్నాము. ఆమె ప్రార్థన ద్వారా మన మనవులను ప్రభు ముందుంచి ప్రార్థించుదాము. మంచి కాపరి అయిన దేవా, మా సింగారం గ్రామ స్థాపిత వంద వసంతాల జూబ్లీ జరుపుకుంటున్న ఈ శుభ సందర్భములో మా విశ్వ శ్రీసభ కాపరి అయిన మా ప్రియతమ జగద్గురువు ఫ్రాన్సిస్ బాబు గారిని, విశ్వాసములో ముందుకు నడిపిస్తున్న మా తండ్రి గారైన మహాపూజ్యశ్రీ డాక్టర్ ఉడుమలవల ఓరుగల్లు పీఠాధిపతిని, ఈ జూబిలీ వేడుకలకు విచ్చేసిన ప్రిన్స్ ఆంటోనీ ఆదిలాబాద్ పీఠ కాపరి గారిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, గుడి పెద్దలను విశేషముగా దీవించి పరిశుద్ధాత్మ వరములతో దైవ జ్ఞానముతో నింపి వారు ఇంకనూ సువార్తను ఎల్లరికీ ప్రకటించేలా శక్తిని దయచేసి మంచి ఆయురారోగ్యములతో నీ సేవలో నిలుపుకోమని ప్రార్థిస్తూ అందరూ ఓ జగదీశ్వర, ఈ పండుగ శుభవేళలో మీ సేవకు అంకితమైన ఈ మా గ్రామ గురువులను, మఠవాసులను, మా గ్రామానికి సేవలందించిన విచారణ గురువులను, మఠవాసులను దీవించి వారి ఆదర్శ జీవితం వల్ల మరిన్ని దైవ పిలుపులు వచ్చేలా ఈ ఊరిని, విచారణను దీవించమని వేడుకుంటున్నాము. సర్వేశ్వర, మరియతల్లి మధ్యవర్తిత్వం ద్వారా మేము చేయు ప్రార్థనలు మాకెంతో ఆశీర్వాదకరములుగా ఉన్నవి. ఈ గ్రామాన్ని, మమ్మలందరినీ వంద సంవత్సరాలు అన్ని విధాలుగా ఆశీర్వదించి మరియతల్లి ప్రార్థనతో మా కుటుంబములలో మరిన్ని అద్భుతాలు, మేలులు చేసినందుకు మీకు శతకోటి వందనములు. మీ ప్రేమలో మమ్ము స్థిరపరచండి. మీ కృపతో మమ్ము కనికరించండి.
భవిష్యత్తులో కూడా ఈ మా గ్రామం మీద మీ అపార దీవెనలు కురిపించి మంచి పాడి పంటలను ఆయురారోగ్యములను దయచేసి మా కుటుంబాలను మీ ప్రేమానురాగములతో శాంతి సమాధానములతో కుటుంబ విలువలు పాటిస్తూ సువార్త బాటలో నడిచేలాగా దీవించండి. మీరు మా వెన్నంటి ఉండి మాకు ఎటువంటి లేమి కలుగకుండా సదా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. సర్వ విజ్ఞానానికి మూలమైన దేవ, ఈ మహావేడుకల సమయంలో ఈ గ్రామంలో ఉన్న చిన్నారి బిడ్డలను యువతీ యువకులను దీవించి వారికి మంచి ఆరోగ్యమును బంగారు భవిష్యత్తును దయచేయండి. వీరు తల్లిదండ్రులకు పెద్దలకు విధేయిస్తూ దైవ భయం దైవ భక్తి కలిగి జీవించేలా ఆశీర్వదించండి. మా గ్రామంలో ఉన్నటువంటి యువత మరియు చిన్నారులు దివ్య సంస్కారాల విలువను గ్రహించి పవిత్రాత్మ జ్ఞానవరాలతో అనుగ్రహములతో పవిత్రమైన బిడ్డలుగా జీవించి వీరు అనుకున్నవి సాధించే ఆత్మవిశ్వాసాన్ని దయచేసి మీ బాటలో నడిపించమని వేడుచున్నాము. పరలోకపు తండ్రి, ఈ గ్రామంలో విశ్వాసపు బీజాలను నాటి అనేక మందిని నీ విశ్వాసములో నడిపించి మరణించిన గురువుల మఠవాసుల కొరకు ప్రార్థిస్తున్నాము. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. ఈ గ్రామాన్ని స్థాపించిన పితరుల ఆత్మలకు ఈ గ్రామానికి సేవ చేసి మరణించిన గురువుల మఠవాసుల ఆత్మలకు మరియు ఇంతవరకు ఈ ఊరిలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వర, మా శతాబ్ది ఉత్సవాలను కొనియాడుచు మేము చేసిన ప్రార్థన దయతోను ఆలకించండి. మేము ఎల్లప్పుడూ మీకు ప్రియమైన శిష్యులుగా జీవించినట్లు మమ్మల్ని కరుణించండి. మేము చేయి ప్రతి పని వేసే ప్రతి అడుగు క్రీస్తు బాటలు నడుచున్నట్లుగా మమ్మల్ని జీవించమని ఆ క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. Thank you.
సహోదరులారా, మీరును నేను నర్పించుతున్న ఈ దివ్య బలి పూజ సర్వశక్తి కలిపితే అయిన సర్వేశ్వరునికి అంగీకారం ప్రార్థించండి. ఓ ప్రభువా, సకల కీడుల నుండి మమ్మ రక్షించి ఎంతో ప్రేమతో ఇంతకాలము నడిపిన నీకు ఏపద్రాక్షరస కానుకలను సమర్పించుచున్నాము. కృతజ్ఞతతో అర్పించి బలి కానుకలను సాదరముగా స్వీకరించి మమ్మలను దీవించుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. సర్వేశ్వర, సకల పునీతులను గణపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగటుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము, ముఖ్యముగా పరిశుద్ధ కన్యకైన జన్మ పాపరహితోత్వమాతగా ఆవిష్కరించిన లూర్దు మాతను సంస్మరించుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింపచేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలైనా నీ భూ దిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నింటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్యమరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును నీ కుమారుడిని మా ప్రభునేసు క్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమును నిత్యం ఆనందించు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చే అనుగ్రహింపమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను ఆనందోత్సాహములతో స్తుతించుట ఎట్లనగా. పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు మన ప్రభు
నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతై నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభునేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వల్ల సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకుని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఎట్లనెను. మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. కావిధముగనే భోజనానంతరము పాత్రమునందుకుని నీకు కృతజ్ఞత వందనము చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము.
రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుతున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుడు. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర గణ్యు దేవమాతయునైన మరియమాదతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్షభాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మము నీతో సఖ్యపరచి ఈ బలిలోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ స్త్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్సు జగద్గురువును, మా ఉడుముల బాల పీఠాధిపతిని సహా ఈ దివ్య పూజాబలిని సమర్పిస్తున్న ప్రిన్సు అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నిశ్చిత ప్రకారము నీ సమ్ముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందదం గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు నందు సర్వశక్తి గల పితయేన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్.
మీరు 100 వరహాల పూలను ఒక పూమాలగా చేసి యేసు ప్రభు మెడలో వేయాలి. 100 సంవత్సరాల కాలం అంటే మామూలు విషయం కాదు. కనుక 100 వరహాలు 1000 లక్ష వరహాలు దేవుడిచ్చి ఉండవచ్చు తప్పకుండా. కనుక కనీసం 100 వరహాల పూలమాలను, పూలైతే వాడిపోతాయి కాబట్టి మీరే ఒక్కొక్కరు ఒక్కొక్క 100 వరహాల పుష్పమై ప్రభు మెడలో వేస్తే తప్పుదే ఈ పండక్కి నిండు పరమార్థం చేకూరదు. కనుక మనము 5 గురువులు ఈ గ్రామము నుంచి, 5 కన్యాస్త్రీలు గొప్ప ఆశీర్వాదము. ఇంకా కూడా ఈ కాలములో ప్రభు స్వార్థను చాటటానికి అనేక మంది, ముఖ్యంగా మీరు లూద్దుమాత మరియమాతగా దర్శనాల ద్వారా ఆమె కూడా ఎంతోమంది ఈ గత 3-4 సంవత్సరాల నుంచి ఎన్ని వేల మంది, దాదాపు 100,000 మంది కూడా వచ్చి ఉండవచ్చు ఇక్కడికి. కనుక అదొక గొప్ప అద్భుతం. మీ విశ్వాసానికి ప్రతీకగా భావిస్తూనే మిమ్మల్ని సైతాన్ని కూడా ఎక్కువ పరీక్ష చేస్తుంది, ఎక్కువ శోధనలకు గురి చేస్తుంది. కనుక ఈ విధముగా రానున్న 100 సంవత్సరాల కాలాన్ని ప్రభువుకి అంకితమవుతూ ఆధీనమవుతూ, సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్ అని ఆంగ్ల భాషలో అంటారు, ప్రభువుకి ఆధీనమై మరియమాతల ప్రసంగంలో విన్నాం మనం. కనుక నిండు విశ్వాసముతో ఆయన చిత్త ప్రకారం జీవించుటకు ఎన్నో మార్పులు వస్తున్న ఈ కాలములో ఈ గ్రామాన్ని మీరు ఇతర గ్రామాలతో పోల్చుకోండి. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో అప్పుడు అర్థమవుద్ది. మీ పిల్లలు ఎంత పెద్ద చదువులు చదివినారు, ఎంతమంది దేశ విదేశాల్లో ఉంటున్నారు, ఎంతమంది మీ తరఫున ఎక్కడెక్కడో సాక్ష్యం ఇస్తున్నారు. కనుక ఈ యాభే దేవుడైన ప్రభు క్రీస్తునందు తెలియపరిచిన వాక్కు యొక్క ప్రత్యేకత, అన్ని మతాల్లో ఇదొక మతము, అన్ని ధర్మాల్లో ఇదొక ధర్మము, వాళ్ళది మేమిది అన్నట్లు కాకుండా ఇదే అందరూ కూడా ఒకనాటికి సత్య దేవుని, నిత్య దేవుని, నిజ దేవుని పూర్తిగా తెలుసుకున్నట్లుగా మనం ఆనందించుతూ పరలోక చెప్పు భక్తితో ప్రార్థించుదాము. ప్రభువాన్ని కీడు నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. నీ దయవలన మమ్మ పాపము నుండి ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఒసగుతున్నాను అని మీ అపొస్తలతో పలికిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం దానికి శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. Oh,
ఇదిగో కాలాతీతుడు, ఆది అంత్యము లేని ప్రభు కాలములు అడుగుపెట్టి మన మధ్యము 13 సంవత్సరాలు జీవించి తన ప్రాణమును దానముగా ఇచ్చిన క్రీస్తు ప్రభు శరీర రక్తములు వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. నడుపునుగా
ప్రార్థించుదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, వందవసంతాల పండుగను కొనియాడు పూజాబలి నర్పించి ఆధ్యాత్మిక విందులో పాల్గొని నిన్ను దీనతతో ప్రార్థించుతున్నాము. పరిశుద్ధ కన్యకైన లూర్దు మాతను మా మార్గదర్శినిగా చేకుని మేము శ్రీ సభలో సర్వదా నీ చిత్తమును నెరవేర్చ నిమగ్నమై ఉందముగాక. ఎల్లప్పుడూ నీ చిత్తము నెరవేర్చటలో గల ఆనందమును అనుభవించు భాగ్యము దయచేయుడు. ఈ గ్రామ సాక్ష్యము ద్వారా, విశ్వాసము ద్వారా ఈ ప్రాంతమునంతయు క్రీస్తు రాజ్యమయము చేయమని మరియు పరిశుద్ధాత్మ నడిపింపులో మేమందరం నడిచినట్లు మీ కృపను మాకు ప్రసాదింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆల్ఫా ఒమేగా ఆది అంత్యమునైన దేవాది దేవుడు, కాలాతీతుడు, సర్వప్రపంచమును సృజించిన దేవాది దేవుని కృపావర ప్రసాదములు మీకు నూరంతలుగా లభించి మీరు విశ్వాసాక్ష్యంలో నిలబడ సహాయపడుదురుగాక. ఈ అనంత కాల వాహినిలో అడుగుపెట్టి మరియు మాత ద్వారా ఈ లోకములో జీవించి మన కోసం మరణించి ప్రాణభిక్ష పెట్టి రక్షణ దయచేసిన క్రీస్తీశ్వర ప్రసాదములు మీ గ్రామంపై చుట్టుప్రక్కల గ్రామములపై దండిగా కురియునుగాక. శతాబ్ది మహోత్సవములను ఘనముగా కొనియాడుచున్న మీకు ఘనతతో పాటు నిండు విశ్వాసమును భక్తిని ప్రసాదించా దేవాది దేవుడు, రానున్న కాలములో మిమ్మల్ని నడిపించుతూ మీకు కావలసిన శారీరక ఆత్మీయ మానసిక వర ప్రసాదములను దయచేయుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా పుత్ర పవిత్రాత్మ మిము ఆశీర్వదించి కాపాడుదురుగాక. మీకందరికి మరి ఒకసారి శతాబ్ది మహోత్సవ శుభాభినందనలు, దేవుని ఆశీర్వాదములు. మన ఈ బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది. లూకా శుభవార్త 1:46. సింగారం గ్రామస్థాపిత శతవత్సర జూబిలి వేడుకలు 1921 నుండి 2021 వరకు మరియు లూర్దు మాత ఆలయ మహోత్సవానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన ఓరుగల్లు పీఠ ప్రధాన కాపరి మహాపూజ్యశ్రీ డాక్టర్ ఉడుమల బాల తండ్రి గారికి, సహా అర్చకులుగా మరియు గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి ఆదిలాబాద్ పీఠాధిపతులు మహాపూజ్యశ్రీ డాక్టర్ ప్రిన్స్ అంతోని గారికి, వారితో పాటు విచ్చేసినటువంటి మరియు పోపు గారి
దూత సెక్రటరీ అనేటువంటి మోన్సినోర్ మారంరెడ్డి మరియ జోసెఫ్ గారికి, అదేవిధంగా వారితో పాటు విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల మరి కపూచిన్ సభ యొక్క ప్రొవిన్షియల్ మినిస్టర్ గారైనటువంటి రెవరెండ్ ఫాదర్ కాసు కరుణాకర్ గారికి, విచ్చేసినటువంటి గురుపుంగవులకు మరియు మఠకన్యలకు, విశ్వాసులకు అందరికి కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం పలుకుతూ, ఇప్పుడు ముందుగా స్వాగత నృత్యంతో మన ముందుకు విచ్చేస్తున్నారు బాలజ్యోతి హై స్కూల్ విద్యార్థులు. వారిని ఈ సమయంలో కరతాళ ధ్వనులతో వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. చరితం
వచ్చిన మన తాతలు తండ్రులు వారు గుంటూరు తమిళనాడుల నుండి తరలి వచ్చిన మన తాతలు తండ్రులు వారు పాటి బండ్ల నుండి వచ్చి ప్రాపు చెందిన రాజవంశం పాటి బండ్ల నుండి వచ్చి ప్రాపు చెందిన రాజవంశం ప్రభుయే ఇది సింగారం గుంటూరు పల్లె వాస్తవ చరితం అవతరానికి స్ఫూర్తిదాయకం ఈ ఘన చరితం ఇది సింగారం గుంటూరు పల్లె వాస్తవ చరితం అవతరానికి స్ఫూర్తిదాయకం ఈ ఘన చరితం సీమయై వర్తిల్లెను సింగారం వీరి రాకతో సిరుల సీమయై వర్తిల్లెను సింగారం రంగురంగుల రంగవల్లులై క్రీస్తు ప్రేమలో విలసిల్లింది రంగురంగుల రంగవల్లులై క్రీస్తు ప్రేమలో విలసిల్లింది ఊరు వాడల వెలుగొందింది ఇది సింగారం గుంటూరు పల్లె వాస్తవ చరితం అవతారానికి స్ఫూర్తిదాయకం ఈ ఘన చరితం ఇది సింగారం గుంటూరు పల్లె వాస్తవ చరితం అవతారానికి స్ఫూర్తిదాయకం ఈ ఘన చరితం అన్నదమ్ముల చందాన కలసి మెలసి జీవించారొకటై భూములన్నిటిని సాగు చేసి బంగారు పంటలు పండించారు స్ఫూర్తిదాయకం ఈ ఘన చరితం ఇది సింగారం గుంటూరు పల్లె వాస్తవ చరితం అవతారానికి స్ఫూర్తిదాయకం ఈ ఘన చరితం
శ్రమలు, పాల గంగ ప్రవాహాలు, కోళ్ళ పట్టు శ్రమలు, కొండంత ధనరాశులు, ఆడే పరిశ్రమలు, పాల గంగ ప్రవాహాలు, కోళ్ళ పట్టు శ్రమలు, కొండంత ధనరాశులు. దేవాలయమున ఈ మందిర ఆవరణమున సుందర దేవాలయమున ఈ మందిర ఆవరణమున 2017 జూన్ 25న తల్లి దర్శనం మరియ తల్లి మహదర్శనము ధన్యమైనది నేల మరియ తల్లి మహదర్శనము ధన్యమైనది తడిసిన నీల పుణ్యక్షేత్రమై వెలిసింది ఆ సుందర దేవాలయమున ఈ మందిర ఆవరణమున దేవాలయమున ఈ మందిరావరణమున
పచ్చడి ప్రేమమై గుండె చెదరి విలపించే దీనుల ఆదరించడి ప్రేమమై అమ్మా అమ్మ సింగార పులుగు మాత అమ్మా అమ్మ సింగార పులుగు మాత సుందర దేవాలయమున ఈ మందిరావరణమున తల్లివి రోగులను దీవించి స్వస్థపరచు మా తల్లివి సంతానపు వరములను సగి చల్లగా చూచే తల్లివి పని పాటలలో సాయపడే సింగార పల్లె చల్లని తల్లి పని పాటలలో సాయపడే సింగార పల్లె చల్లని తల్లి వందనము అభివందనము హృదయము పొంగన వందనము వందనము అభివందనము సింగారలోతు మాత వందనము వందనము అభివందనము హృదయము పొంగన వందనము వందనము అభివందనము సింగారలోతు మాత వందనము ఆ సుందర దేవాలయమున ఈ మందిర ఆవరణమున ఆ సుందర దేవాలయమున ఈ మందిర ఆవరణమున 2017 జూన్ 25న తల్లి దర్శనం 2017 జూన్ 25న తల్లి దర్శనం మరియ తల్లి మహదర్శనము ధన్యమైనది ఈ నేల మరియ తల్లి మహదర్శనము ధన్యమైనది ఈ నేల తల్లి కన్నీట కలిసిన నేల పుణ్యక్షేత్రమై వెలిసింది ఆ సుందర దేవాలయమునై మందిరావరణమున సింగారపుర ఆవిర్భావమునకు అంకురమైన వంశములు గోపు శౌరెడ్డి మరియమ్మ కొమ్మారెడ్డి జ్ఞానరెడ్డి ఆగ్నేసమ్మ సలిబిల్ల పాపిరెడ్డి శారమ్మ పెంటారెడ్డి ఇన్నారెడ్డి శాంతమ్మ పాసాని జోజిరెడ్డి ఇన్యాశమ్మ వడిచల్ల శౌరెడ్డి ఆరోగ్యమ్మ బీరెడ్డి ఇన్నారెడ్డి తామసమ్మ జోహారులు నీకు సింగార ప్రజల ఎంతో చక్కగా నాట్యం చేసినటువంటి బాలజ్యోతి హై స్కూల్ ఉనికి చెర్ల విద్యార్థులకు సరగట్టి కరతాళ ధ్వనులతో అభినందనలు ఇచ్చేద్దాం. ఈనాటి యొక్క శతవత్సర వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ఓరుగల్లు పీఠా కాపరి మహాపూజ్యశ్రీ డాక్టర్ ఉడుమల బాల తండ్రి గారిని ఈ సమయంలో ముందుగా దుశ్శాలువతో మన పూజ పీఠాధిపతులను సన్మానిస్తున్నారు ఉపసర్పంచ్ బీరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. అందరు కూడా చప్పట్లు కొడుతూ అభినందనలు తెలియచేద్దాం. ఉపసర్పంచ్ బీరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మన తండ్రి గారిని సన్మానిస్తున్నారు. మన తండ్రి గారు ఈనాడు ఎంతో ఎన్నో పనులు ఎంతో బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పటికీ మన మధ్యలో ఉన్నారు, విచ్చేసి ఉన్నారు, మనల్ని దీవించి ఆశీర్వాదాన్ని విచ్చేసే ఉన్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తున్నాం. అదేవిధంగా గ్రామ పెద్దలు పెంటారెడ్డి ఇన్నారెడ్డి గోపు భాస్కర్ వడిచెల్ల బాలరెడ్డి బీరెడ్డి రణధీర్ వార్లు మరి ఈ సమయంలో పూల మొక్కను అందించి అదేవిధంగా జ్ఞాపికని మన శత వసంతాల గ్రామ జూబిలీ వేడుకల జ్ఞాపికను కూడా వారికి ఇప్పుడు ఇస్తూ వారిని సన్మానిస్తున్నారు. అందరూ కూడా గట్టిగా కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేద్దాం. ఎంతగానో మన అందరినీ ప్రోత్సహిస్తూ మంచి కాపరిగా ఉంటూ మన ఓరుగల పీఠాధిపతులు మన అందరినీ విశ్వాస పదం వైపు నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ప్రెజెన్స్. మరి ఈ సమయంలో యంగెస్ట్ బిషప్ ఇన్ ఇండియా, పవర్ఫుల్ ప్రీచర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అండ్ హీ ఇనిషియేటెడ్ మెనీ వర్క్స్ ఆఫ్ ఇవెంజలైజేషన్ ఇన్ ఆదిలాబాద్, అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ యూ డియర్ లార్డ్షిప్ అలాంగ్ విత్ అస్ ఇన్ అవర్ విలేజ్ టుడే. మరి ఈ సమయంలో సన్మానిస్తున్నారు వడిచెర్ల సుధాకర్ రెడ్డి, పెంటారెడ్డి ఆరోగ్యరెడ్డి, గాలి భాస్కర్ రెడ్డి గారు. ఉక్రెయిన్ దేశం పోప్
మరియు దూతగారి యొక్క సెక్రటరీగా పనిచేస్తున్నారు. వారు ఈనాడు మన మధ్యలో ఉండడం ఎంతో అదృష్ట భాగ్యం. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ యువర్ ప్రెజెన్స్. అదేవిధంగా ఈనాటి యొక్క జూబ్లీ వేడుకలకు విచ్చేసి ఉన్నారు మరి అతిరథుల మహారథులైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల కపుచిన్. ఇక అందరికీ తెలుసు ఈ మన విచారణ ముందుగా కపుచిన్ సభకు చెందినటువంటి గురువులు వారు ప్రయాసపడి ఇక్కడ విచ్చేసి మనల్ని అందరినీ కూడా ఆ వాక్యంలో నడిపించి ఆ వాక్యం అనే అమృతాన్ని అందించి మనల్ని అందరినీ కూడా మరి భక్తి విశ్వాసం వైపు నడిపించారు గురువులు. వారి సేవలను గుర్తిస్తూ వారిని సమయంలో గుర్తు చేసుకుంటూ వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలను కోరుకుంటూ మరి వారి సభ నుండి విచ్చేశారు. మరి ప్రాంతీయ పాలనాధికారి కపూచిన్ సభ రైరు ఫాదర్ కాసు కర్ణకర్ గారిని ఈ సమయంలో దృశ్యాలతో, జ్ఞాపికతో మరియు పూల మొక్కతో సన్మానిస్తున్నారు మన గ్రామ మహిళలు. సభకు నమస్కారం. వందవ రహాల పూమాల యేసు మెడలో వేస్తే ఈ పండుగ పరమార్థం చేకూరుతుంది. ఎన్ని పూలు? 100 పూలు యేసు ప్రభు మెడలో వేయటం, అది క్రైస్తవం. మనమంతా పూలమైతే పూలలో, పూలమాలలో ఉండే దారం ఎవరికి కనపడదు. కనుక ఈ 100 సంవత్సరాల ఒక పూమాలగా చేస్తే లోపట ఉండే దారం అది మన ఆధారం. మనల్ని నడిపించిన దేవుని ఆయన ఎప్పుడు కనపడడు. పూమాలలో ఉండే దారం మనని సంక్రాంతి పండగ అయిపోయింది, గాలిపటం ఎగిరేస్తే కొంతమంది ఆ పటములో ఆ కాగితంలో శక్తి ఉంది అనుకుంటారు పిల్లలు, అయితే కొంతమంది దారములు అనుకుంటారు. కానీ అదే గాలిపటాన్ని, అదే దారాన్ని ఇంకొక వ్యక్తికి ఇస్తే 10 అడుగులు ఎగిరి పడిపోతుంది. కానీ ఇంకొకరు ఎగిరేస్తే అది విమానం ఎత్తు ఎగురుతుంది. కనుక ఆ వ్యక్తి చేతిలో ఉంటుంది. కనుక మనల్ని నడిపించిన వ్యక్తి, కర్త, కర్మ, క్రియ, 100 సంవత్సరాల చరిత్ర, ఆ ప్రభుదేవునికి కృతజ్ఞతలు. ప్రభు యేసు మెడలో వరంగల్ పీఠములో ఈ సంవత్సరం ఇలా 100 సంవత్సరాల పండుగలు 4-5 జరిగాయి, 50 సంవత్సరాల పండుగలు 1-7 జరిగాయి, 25 సంవత్సరాల వెండి జూబిలీలు ఇంకా 10 జరిగాయి. అందుకే పోయిన నెల మీ దగ్గరికి వచ్చిన కరోనా వచ్చింది, మీ ఇప్పుడు ఈ దగ్గరికి ఈరోజు వచ్చినా ఈరోజు పోయింది మీ దగ్గర మళ్ళీ కరోనా. కనుక ఆనందిస్తున్నా. రెండవది సింధూరం, మహిళకు బొట్టు ఎంత అందాన్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తుంది. సింగారం ఈరోజు సింధూరమై మరియమ్మ గారి నుదుట 100 సంవత్సరాల కృతజ్ఞతగా మరియమ్మ గారికి బొట్టు పెట్టడం, సింధూర బొట్టు. కనుక సింగారం సింధూరమై, అది పోయినసారి చెప్పిన సింగారం బంగారం కావాలి కదా, అయింది. కనుక ఈ 100 సంవత్సరాలకి మరియమ్మ గారి అమ్మ కన్నీళ్లకు కారణాలు ఎన్నో మరెన్నో. మరియమాత ఇక్కడ కన్నీళ్లు కారుస్తుంది, పాదాల దగ్గర నుంచి నీళ్ళు వస్తున్నాయి, కారణాలు ఎన్నో ఎందుకో. కనుక మనం ఈరోజు మరియమ్మ గారికి ఆ కన్నీటిని తుడుస్తూ నుదుటి మీద సింధూర బొట్టు పెట్టి ఆ సింధూరం అనే వర్ణం ఎర్రగా ఉంటుంది, దాంట్లో ఆరోగ్యం కూడా ఉంటుంది. కనుక ఈ కరోనా నుండి, సంక్షోభం నుండి ఇంకా అంతము కాలేదు, దయచేసి నిర్లక్ష్యం చేయవద్దు. కనుక ఈ కరోనా పూర్తిగా పోవాలని కోరుకుందాం. ఆరోగ్యమాతగా, లూర్దుమాతగా నిన్న పండుగ, ఈరోజు గ్రామ పండుగ కూడా, లూర్దుమాత పండుగ కూడా 100 సంవత్సరాల పండుగతో పాటు. కనుక లూర్దుమాత ఆరోగ్యమాతగా వెలుస్తుంది. వేల లక్షల కోట్ల మందికి అనుకున్నప్పుడు ఆరోగ్యం రాదు, ప్రార్థించినప్పుడు రాదు, కామె కనికరించినప్పుడు వస్తుంది. కనుక మీ ఊరిలో వెలిస్తే ఈ లూర్దుమాత ప్రభు క్రీస్తు స్వస్థతావర ప్రసాదములు ఈ తల్లి లూర్దుమాత మనకందరికీ, మీకందరికీ అందించాలి. మీరందరూ ఆయుర ఆరోగ్యములతో, పాడి పంటలతో, సుఖశాంతులతో జీవించాలని కోరుతూ ఈ పీఠ కాపరి బిషప్ గారు దేవుని ఆశీర్వాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్. పూజ్య తండ్రి గారా, గౌరవనీయులైన గురువులారా, మడగన్నెలారా, ప్రేమన సహోదరి సోదరులారా, మీకందరికీ నేను మరోసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామానికి శంకుస్థాపన చేసిన పెద్దలను స్మరించుకొని వారికి కూడా వందనాలు అర్పించుకుందాం. ఈ గ్రామం ఇంకా 3 పూలు 6 కాయలుగా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని ధారాళంగా దీవించాలని ప్రార్థిస్తున్నాను. మీ కుటుంబాలను దేవుడు కాచి కాపాడాలని ప్రార్థిస్తున్నాను.
మరోసారి నాకు ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి వారికి నేను కృతజ్ఞతలు చేస్తున్నాను. నా కోసం, నా మేత్రాసనం కోసం మీరు కూడా ప్రార్థించగలరని మనవి చేస్తున్నాను. దేవుడు మనల్ని దండిగా దీవించునుగాక. గౌరవనీయులైన సభ మీద ఆసీనులైన పెద్దలకు మరియు గ్రామస్తులకు, చుట్టాలకు, మీకందరికి కూడా ఈ మహా ఘనంగా 100 సంవత్సరాల పండుగను జరుపుకుంటున్న మీకందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ 2వ తరం వాళ్ళు కానీ, ఇంకా మొదటి తరం వాళ్ళు బతికి ఇంకా ఉంటే, ఈ 4వ తరం వాళ్ళకి మీ విశ్వాసం నేర్పించండి. మరి ఈ తరం వాళ్ళు ఈ పండుగ నుండి ఉత్సాహాన్ని నేర్చుకొని ఈ వీళ్ళు అందించిన విశ్వాసాన్ని, విలువలని, నిబద్ధతని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నా కోసం ప్రార్థన చేయండి. మీరందరూ కూడా నా ప్రార్థనలో ఉంటారు. మీకందరికీ మరొకసారి వందనాలు. వేదికపై ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలకు, సింగారం గుంటూరుపల్లి సంఘ పెద్దలకు, సంఘస్థులకు, మరి మీ అందరికీ కూడా 100 సంవత్సరాల జూబిలీ మరియు పండుగ శుభాకాంక్షలు. 100 సంవత్సరాల చరిత్ర పూర్తి చేసుకుని ఈరోజు సంతోషంతో జూబిలీ పండుగను జరుపుకుంటూ ఉన్నారు. మీ సంతోషంలో మేరీమాత క్యాపుచిన్ ప్రొవిన్స్ తరపున ఈ పండుగలో పాల్గొన్నందులకు చాలా సంతోషంగా ఉంది. 100 సంవత్సరాల చరిత్రలో దాదాపుగా 16 సంవత్సరాలు ఫ్రాన్సిస్ వారి సభకు చెందినటువంటి 3 గురువులు, ఓస్వాల్డ్ ప్రతాప్ గారు, ఫాదర్ హెర్మస్ గారు, ఫాదర్ అవిటో గారు, ఈ గ్రామంలో 16 సంవత్సరాలు పనిచేసి మీ యొక్క విశ్వాస జీవిత యాత్రలో వారు కూడా పాలు పంచుకొని వారి వంతు వారు కృషి చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భముగా మేరీమాత క్యాపుచిన్ ప్రొవిన్స్ తరపున మీ అందరికీ కూడా జూబ్లీ మరియు పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్ ఫర్ యువర్ వాల్యుబుల్ గ్రీటింగ్స్. మరి మన గ్రామంలో 2014 సంవత్సరం నుండి 20వ సంవత్సరం వరకు తన యొక్క అమూల్యమైన సేవలను అందించి మరియు ఎంతో ప్రార్థన పరంగా ఉంటూ మరి వాళ్ళందరినీ ప్రార్థనలు నడిపించి ఈ యొక్క మరియమాత యొక్క దర్శనాలు ఇక్కడ కలిగే ఆ యొక్క గొప్ప ప్రార్థనలు జరిపించి ఉన్నారు మన రెవరెండ్ ఫాదర్ కాసుమారెడ్డి గారు, పూర్వ విచారణ గురువులు. వారిని సమయంలో సన్మానించుకోవడం మన బాధ్యత కావాలని ఐ నౌ వెల్కమ్ రెవరెండ్ ఫాదర్ మారెడ్డి టు కైండ్లీ కమ్ ఆన్ టు ద డయాస్ అండ్ రిసీవ్ ద ఫెలిసిటేషన్ విత్ అవర్ బిలవ్డ్ గెస్ట్స్ ఆన్ ద డయాస్. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ యువర్ వాల్యుబుల్ సర్వీసెస్. మరియు అదేవిధంగా జ్ఞాపికతో మరియు సన్మానిస్తున్నారు తమ యొక్క 25 సంవత్సరాల గురుత్వ సేవలను మరి అందిస్తూ నిన్నటి దినాన ఇక్కడ ఈ మన గ్రామంలో రజిత జూబిలీ వేడుకలు జరుపుకొని ఉన్నారు. దివ్య బలి కృతజ్ఞత బలి పూజను సమర్పించారు రెవరెండ్ ఫాదర్ జైపాల్ గారు.